హాయ్ హలో, వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్. గత కొంతకాలంగా తెరాసలో అసంతృప్త నేతగా ఉన్న డిఎస్ తాజాగా నిజామాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి తెరాసకి, ముఖ్యంగా కేసీఆర్ కి భారీ షాక్ ఇచ్చారు. తనంతటే తానుగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేసి వెళ్లే ప్రసక్తే లేదని, కావాలంటే తనను సస్పెండ్ చేసుకోవచ్చని కేసీఆర్ కు అల్టిమేటం ఇచ్చారు. తానే రాజీనామా చేసి వెళితే తనపై వచ్చిన ఆరోపణను అంగీకరించినట్లవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసిన డిఎస్ పార్టీ అధిష్టానమే తనపై చర్యలు తీసుకోవాలని అన్నారు. తెరాస అధిష్టానమే తనను సస్పెండ్ చేయాలని, అది చేత కాకుంటే తనకు వ్యతిరేకంగా చేయించిన తీర్మానాన్ని వెనక్కు తీసుకోవాలని డిఎస్ డిమాండ్ చేశారు. తనకు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు తీర్మానం చేసి కేసీఆర్ కు పంపారని గుర్తు చేసిన డిఎస్, తన వ్యక్తిత్వం ఎటువంటిదో అందరికీ తెలుసునని, తాను ఎవరికి ద్రోహం చేసింది లేదని చెప్పుకొచ్చారు. స్వతంత్రంగా పెరిగిన తన కుమారుడు సొంత నిర్ణయాలు తీసుకుంటారని, వారి నిర్ణయాలను తాను అడ్డుకోలేనని డిఎస్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఓ తండ్రిగా ఈ విషయంలో తాను చేసేదేం లేదని, ఈ తరహా ఘటనలు ప్రతి ఒక్కరింట్లోనూ జరుగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. 50 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఎంతో క్రమశిక్షణతో మెలిగానని, తెలంగాణ పట్ల తన నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరని అన్నారు. తనపై ఆరోపణలు చేసిన వారికి ధైర్యం ఉంటే తాను ఏం వ్యతిరేక పనులు చేశానో చెప్పాలని సవాల్ విసిరిన ఆయన, మనసులో ఏదో పెట్టుకుని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని జిల్లా నేతలను విమర్శించారు. రాజకీయంగా తనను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని డిఎస్ ఆరోపించారు. కాగా డిఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యవర్గం ఇటీవల ఓ తీర్మానం చేసి పార్టీ పెద్దలకు పంపింది. ఇలా తీర్మానం చేసిన వారిలో సీఎం కుమార్తె కవిత్తో పాటు ఆ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. అప్పుడే డిఎస్ విషయంలో కేసీఆర్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని అంతా భావించిన ఆయన మాత్రం దాటవేత ధోరణి అవలంబించారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ ప్రగతి నివేదన సభకు కూడా వెళ్లలేదు. తాజా వ్యాఖ్యలతో డిఎస్ పార్టీ మారడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన సొంత గుడైన కాంగ్రెస్ లో చేరుతారా, లేక కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అన్న విషయంలో సందిగ్ధత నెలకొనుంది. ఇలాంటి పొలిటికల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చూడాలి అనుకుంటే మా టీఎఫ్సీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.